వరంగల్లో సైకిల్ ట్రాక్ అందంగా ముస్తాబవుతోంది. సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ పోటీలో మొదటి దశలో ముందు వరుసలో నిలిచిన ఊరుగల నగరం రెండో దశలోనూ ప్రథమ శ్రేణిలో సత్తా చాటాలని భావిస్తోంది. కోటి రూపాయల నగదు బహుమతి దక్కించుకునేందుకు సన్నద్దమవుతోంది. చారిత్రక ఓరుగల్లు నగరం రోజురోజుకు కొత్త అందాలు సంతరించుకుంటోంది. నగరవాసులకు ఆహ్లాదం పంచేలా సైకిల్ ట్రాక్ అందంగా ముస్తాబవుతోంది. రహదారిపై ఎర్రతివాచి పరిచినట్లుగా అందరినీ ఆకట్టుకుంటోంది. స్మార్ట్ సిటీలో భాగంగా సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ కోసం కాజీపేట నుంచి హన్మకొండ వరకు 4 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారికి ఇరువైపులా సైకిల్ ట్రాక్ రూపుదిద్దుకుంటోంది. సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ ఇటీవల కార్పొరేషన్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం తగ్గించేందుకు ట్రాక్లు దోహదం చేస్తాయని మంత్రి ప్రశంసలు కురిపించారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ నిర్వహించిన సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ పోటీ స్టేజ్ 1లో వరంగల్ నగరం ఇప్పటికే ముందు నిలిచింది. దేశంలో 25 నగరాలు స్టేజ్ 2కు అర్హత సాధించగా హైదరాబాద్, వరంగల్ చోటు దక్కించుకున్నాయి. సుందరమైన ట్రాక్ నిర్మాణంతో పాటు నగరవాసులకు సైకిల్ సవారీపై ఆసక్తి కలిగించేందుకు కార్పొరేషన్ అధికారులు పలుమార్లు సైకిల్ రేసులు నిర్వహించారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆనందం, ఆహ్లాదం ఆరోగ్యానికి దోహదం చేస్తాయని అవగాహన కలిగించారు. పెద్ద సంఖ్యలో యువత ఉత్సాహంగా సైకిల్ సవారీకి మక్కువ చూపుతున్నారు. సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ పోటీ 2వ దశ వచ్చే నెలలో ఢిల్లీలో జరగనుంది. నగరంలో సైకిల్ సవారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు, ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉంది, ట్రాక్ల సౌకర్యాలపై దృశ్య రూపకం ద్వారా నగరపాలక సంస్థ కమిషనర్ వివరిస్తారు. 10 నగరాలను ఎంపిక చేసి అర్హత సాధించిన నగరానికి 1 కోటి రూపాయల బహుమతిని అందజేస్తారు. ఈ ప్రోత్సాహకాన్ని దక్కించుకునేందుకు ఓరుగల్లు ఉవ్విల్లూరుతోంది.